ఈ ఛాంబర్లో ఈ పుస్తకం ఒక సమక్షంలో తమిళ సమక్షంలో రిలీజ్ అవడం చాలా అప్రోప్రియేట్ సార్. ఇట్ డజంట్ రిక్వైర్ సో మచ్ ఆఫ్ యూజ్ పబ్లిక్ టు ఎక్స్పోజ్ దిస్ బుక్. ద వెరీ మూమెంట్ బై రిలీజ్ బై సింగిల్ హ్యాండ్ బై యూ, దట్స్ నౌ. సో దట్ ఐ రిక్వెస్టెడ్ సెకండ్ కాజ్ సార్. థర్డ్ కాజ్ ఏమిటంటే, ఈ పుస్తకాన్ని వ్యాస్ గారి గురించి ఒక మాట చెప్పాలి కదా, మరి రైటర్ గారు ఆయన ఎప్పుడూ ఉద్యోగం చేయలేస్తా, కొత్తదారి ఎక్కడ ఉంది, కొత్తదనం ఎక్కడ ఉంది వెతుక్కోవడమే తప్పించి ఆయన పోలీసు ఉద్యోగమే చేయలేస్తా. ఆల్ త్రూ హిజ్ లైఫ్, ఆల్ త్రూ హిజ్ బేహోన్ సరాగ ఏ విధంగా పుట్టింది అన్నది నేను రీసెర్చ్ చేస్తే అతను మైండ్ లో ఉన్న ప్రతిరోజు కూడా మనము ఈ అలైట్ ఫోర్సెస్ తయారవ్వకపోతే వీళ్ళతో మనం అనుకున్న బలమైన శత్రువులు ఎదుర్కోలేము, దీన్ని ఎలా తయారు చేయాలని గడ్డి బండ్లు పెట్టి గొంతరించి నలుగుండేటప్పుడు అక్కడి నుండి ఏ విధంగా తయారవ్వాలని చెప్పి తమలాంటి వాళ్ళు ఒక ఐడియా ఇస్తే ఐపీఎస్ ఒక్కలే ఒక ఆయన వచ్చి ఎవరైనా నువ్వు ఇన్సర్జెన్సీ నుండి తీసుకుంటే సాధ్యపడుతుంది కానీ లేకపోతే సాధ్యపడదంటే మళ్ళీ తమలాంటి పెద్ద ఆఫీసర్ని పంపించి ఆయన సెలెక్ట్ చేసుకోగలిగేస్తారు. ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ద కంటిన్యూటీ డిపార్ట్మెంట్ కి ఏదో కొత్తదాన్ని సృష్టించాలండి. రెండు కమిషన్ రేట్ సృష్టించడం అది సామాన్యమైన విషయం కాదు. ఎలైట్ ఫోర్స్ సృష్టించడం ఆయన మెంటల్ సెట్ ఏ విధంగా ఉందని స్టడీస్ వస్తాయి. అది పాత్ పెండింగ్ తప్పించి ఏ రోజు ఉద్యోగం క్యాజువల్ ఉద్యోగం చేద్దామన్న ఆలోచన అతనికి ఎప్పుడు లేదు సార్. ఆయన ఎప్పుడు ఈ మాట ఈ ఛాంబర్ లో ఈ పుస్తకం ఒక సమక్షంలో తమిళ సమక్షంలో రిలీజ్ అవడం చాలా అప్రోప్రియేట్ సార్. ఇట్ డజంట్ రిక్వైర్ సో మచ్ ఆఫ్ యూజ్ పబ్లిక్ టు ఎక్స్పోజ్ దిస్ బుక్. ద వెరీ మూమెంట్ బై రిలీజ్ బై సింగిల్ హ్యాండ్ బై యూ, దట్స్ నౌ. సో దట్ ఐ రిక్వెస్టెడ్ సెకండ్ కాజ్ సార్. థర్డ్ కాజ్ ఏమిటంటే, ఈ పుస్తకాన్ని వ్యాస్ గారి గురించి ఒక మాట చెప్పాలి కదా, మరి రైటర్ గారు ఆయన ఎప్పుడూ ఉద్యోగం చేయలేస్తా, కొత్తదారి ఎక్కడ ఉంది, కొత్తదనం ఎక్కడ ఉంది వెతుక్కోవడమే తప్పించి ఆయన పోలీసు ఉద్యోగమే చేయలేస్తా. ఆల్ త్రూ హిజ్ లైఫ్, ఆల్ త్రూ హిజ్ బేహోన్ సరాగ ఏ విధంగా పుట్టింది అన్నది నేను రీసెర్చ్ చేస్తే అతను మైండ్ లో ఉన్న ప్రతిరోజు కూడా మనము ఈ అలైట్ ఫోర్సెస్ తయారవ్వకపోతే వీళ్ళతో మనం అనుకున్న బలమైన శత్రువులు ఎదుర్కోలేము, దీన్ని ఎలా తయారు చేయాలని గడ్డి బండ్లు పెట్టి గొంతరించి నలుగుండేటప్పుడు అక్కడి నుండి ఏ విధంగా తయారవ్వాలని చెప్పి తమలాంటి వాళ్ళు ఒక ఐడియా ఇస్తే ఐపీఎస్ ఒక్కలే ఒక ఆయన వచ్చి ఎవరైనా నువ్వు ఇన్సర్జెన్సీ నుండి తీసుకుంటే సాధ్యపడుతుంది కానీ లేకపోతే సాధ్యపడదంటే మళ్ళీ తమలాంటి పెద్ద ఆఫీసర్ని పంపించి ఆయన సెలెక్ట్ చేసుకోగలిగేస్తారు. ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ద కంటిన్యూటీ డిపార్ట్మెంట్ కి ఏదో కొత్తదాన్ని సృష్టించాలండి. రెండు కమిషన్ రేట్ సృష్టించడం అది సామాన్యమైన విషయం కాదు. ఎలైట్ ఫోర్స్ సృష్టించడం ఆయన మెంటల్ సెట్ ఏ విధంగా ఉందని స్టడీస్ వస్తాయి. అది పాత్ పెండింగ్ తప్పించి ఏ రోజు ఉద్యోగం క్యాజువల్ ఉద్యోగం చేద్దామన్న ఆలోచన అతనికి ఎప్పుడు లేదు సార్. ఆయన ఎప్పుడు ఈ మాట